సో మొత్తానికి బుద్వేల్ భూముల వేలం పరంపర కొనసాగుతూనే ఉంది. బుద్వేల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్ భూములను దారాదత్తం చేసేందుకు వేలం పాట వేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే కోకాపేట మరికొన్ని ప్రాంతాల్లో విలువైనటువంటి భూములను అమ్మేసినటువంటి ప్రభుత్వం తాజాగా బుద్వేల్లో ఆ 100 ఎకరాలతో పాటు మరికొన్నిటిని అదే ప్రాంతంలో మరికొన్నిటిని వేలం వేయడానికి సిద్ధంగా ఉంది. ఆ వేలం పాటకు సంబంధించినటువంటి అంశాలు ఇక కేసీఆర్ టార్గెట్ లో ఉన్న మరో రెండు ప్రైమ్ ల్యాండ్స్ ఏంటి, వాటిని ఎప్పుడు వేలం వేయబోతా ఉన్నాడు, తద్వారా ఏం సాధించబోతా ఉన్నాడు అనేటువంటి లెక్కల్ని గనుక చూస్తే వ్యవసాయ యూనివర్సిటీ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దానికి 1500 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో 450 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన స్కెచ్లు సర్వే నెంబర్లు ఇప్పటికే కేసీఆర్ కు చేరిపోయినాయి. వాటిని వేలం వేయడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ను కూడా వేలం వేయడానికి సిద్ధం పడుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం ఈ రెండు ఏరియాల్లోంచి దాదాపు 750 ఎకరాలను అమ్మడం ద్వారా దాదాపు ఒక 30,000 వరకు 30,000 కోట్ల రూపాయలు సంపాదించి తద్వారా ఇప్పుడు ప్రకటించినటువంటి ఆ స్కీమ్ ఈ స్కీమ్ నడిపించాలనేది ఒక కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ ప్రజలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదట్లో ఇవాళ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే హెచ్ఎండిఏ కొన్ని ప్లాట్లను వేలమేసింది. ప్లాట్లను వేలమేస్తే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు సుపుత్రుడు కేటి రామారావు ఏం చెప్పిండు, ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూసి మేము హెచ్ఎండి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ వస్తుంది అనే ఒక విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్న ఈ తరుణంలో తెలంగాణ ప్రజల భవిష్యత్ అవసరాలకు ఈ భూమిని కాపాడవలసిన బాధ్యత ఉంది. 100% మందికి ఈ భూముల వేలాన్ని ఆపివేయాలని, వెంటనే ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ ఈ భూములు గతంలో వేలం వేయగా మిగిలిన భూములని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ మాట నిజమే అయితే, మరి ఈ భూములను తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి రాజీవ్ స్వగృహ లాంటి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఫ్లాట్లు కట్టిస్తారా, ఫ్లాట్లు కొట్టిస్తారా, ఏదో ఒకటి చేసి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప పెద్ద పెద్ద వ్యక్తులకు వాళ్ళ కేవలం ఒక దళారి పాత్రను పోషిస్తూ హెచ్ఎండిఏ వ్యవహారం చేయడం అనేది తగదని చెప్పి, వేల కోట్ల విలువ చేసే ఈ భూములను వాళ్ళ అత్తచమ్మ అల్లుడు దానం చేసినట్టు సీమాంధ్ర పాలకుల ఆధిపత్యంలో ఉన్న ప్రభుత్వం దానాదత్తం చేస్తామంటే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజల ఆస్తుల పరిరక్షణ ఉద్యమానికి, ప్రజా ఆస్తుల పరిరక్షణ ఉద్యమానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈ భూముల వేలం అడ్డుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము ముందుతామని చెప్తాం. తెలంగాణ ప్రాంతంలో భూములు అమ్మద్దని చెప్పి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు చేసేదంతా వాళ్ళే. వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే, అసలు ఈ చరిత్రలో ఎప్పుడు భూములు అమ్మనట్టు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా భూములు అమ్మనట్టు, ఇదేదో మొదటిసారిగా ఇప్పుడే తెలంగాణలో భూములు అమ్ముతున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నది. చెప్పటోడు చెవిటోడు అయినా కానీ ఇన్నిటోనికి ఇచ్చేది ఉండాలి కదా, చెప్పారు ఇన్నిటోనికి ఇచ్చేది ఉండదు మనకు. తూ మీ బతుకులు చెడ, మీ బతుకులా. ఇది బావా బామ్మడుదల కథ. ఈయననేమో అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో మా హైదరాబాద్ భూములన్నీ అమ్మేస్తా ఉన్నారు, ఆ భూములో రాజీవ్ గృహకల్ప కడతారా, పేదల లేకపోతే పేదలకు ప్లాట్లు కొట్టిస్తారా, ఇయ్యాలే మా భవిష్యత్ అవసరాల కోసం భూములు వద్దని కేటీ రామారావు అయ్యాల. ఇప్పుడేమంటాడు, ఇప్పుడేమంటాడు హరీష్ రావు గారు, అసలు భూములు అమ్మొద్దు అన్నట్టుగా. ఇదో ఈ ప్లకార్డు పట్టుకున్నాడు ఎవరు, ప్రభుత్వ భూములను వేలం పాటను ఆపివేయాలి, ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి, టీఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు ప్లకార్డు పట్టుకొని చూపిస్తా ఉన్నాడు. ఉద్యమం అప్పుడు, ఉద్యమం అప్పుడు, అప్పుడేమో సంసారం చేసిరు, ఇప్పుడేం వ్యభిచారమా. మరి తెలంగాణ చుట్టున్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టున్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కొట్టేస్తూ అన్ని తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పేదల అవసరాలు తీరకుండా వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా గంపగుత్తగా అమ్ముకుంటూ పోతూ ఇలా తెలంగాణ తల్లి రక్తం దాగుతున్నటువంటి ఇద్దరు ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో ఈ కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలి. ఇప్పటికే లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి భూములు అమ్మొద్దు అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నావు? పేదవాళ్ళకి ఇళ్ళకి ఈ పేదవాళ్ళకి ఈమని చెప్తా ఉన్నాం కదా, బుద్ధిగా కాడ 100 ఎకరాలు మనసు పేదోళ్లకు రాజేంద్ర నగర్ దగ్గర. ఇప్పుడు తాజాగా రెండు ఉన్నాయి గుర్తుపెట్టుకోరు సోదరులారా. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 450 ఎకరాలు, రెండోది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అందులో దాదాపు ఒక 273 ఎకరాలు.
అవి కొట్టేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు, అవి వేలం వేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇక కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీ బంగ్లా కూడా అమ్మేస్తాడు. ఏముండయి, ఇదివరకే ఒకసారి ఇక్కడ పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పినాడు, ఖతం అయిపోయా. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, ఇదొక భారీ దోపిడీ ముఠా ఇది. రైట్, మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లో వెలుగు దినపతి.